తెలుగు నవలకు ఓ కొత్త దశను కొత్త దిశను చూపించిన ప్రసిద్ధ నవల రచయిత తను. దశాబ్దం పాటు తెలుగు నవల ప్రపంచాన్ని ఏలిన మహారాజు. అవి కాపీ నవలలో మక్కికి మక్కి, అనువాద నవలలో అనవసరం. తెలుగు పాఠకుడిని ఉర్రుతలూగించిన పుస్తకాలు మాత్రమే. అలాంటి ఎండమూరి తన రూటు మార్చి ఏవో పిచ్చి పిచ్చి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రచిస్తూ తన వ్యాపకాన్ని కొనసాగించాడు. సినిమాల్లో ఫ్లాప్, నవలల్లో ఫ్లాపులు. తర్వాత ఈ రూట్ ఎంచుకున్నాడు. సరే, తన దారి తన ఇష్టం, మనకేం అభ్యంతరం లేదు, నష్టం కూడా లేదు. అయితే ఈ మధ్య ఎండమూరి ఎందుకో గడగడ వణికిపోతున్నాడు. అదెందుకో ఏంటో తాజా ఉదాహరణలే తీసుకుందాం. ఆ మధ్య యాదాద్రికి తిరుమలకు పోలుస్తూ ఏదో ఫేస్బుక్ పోస్టింగ్ పెట్టాడు. అందులో ఔచిత్యం గురించిన చర్చ ఇక్కడ వద్దు, కానీ తెలంగాణ సెక్షన్స్ గురించి విపరీతమైన వ్యతిరేకత వచ్చేసరికి ఆ పోస్ట్ డిలీట్ చేసి 2 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఎండమూరి. ఆ నడుమ ఇంకెప్పుడో హీరో రామ్ చరణ్ తేజ, సంగీత దర్శకుడు డిఎస్పి ప్రస్తావనలు తీసుకొచ్చి, మీ తండ్రి ఎవరు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎవరనేది ముఖ్యమంటూ రామ్ చరణ్ పైన సెటైర్స్ వేశాడు. ఆ వీడియో అప్పట్లో వైరల్గా మారింది. ఇక మొన్నెప్పుడో ఏదో చిరంజీవి సినిమా ఫంక్షన్లో నాగబాబు దాన్ని ఊటంకిస్తూ ఎండమూరిపై ఏడాపిడా సభ్యత మరిచి ఏదో మాట్లాడేశాడు. దానికి ఎండమూరి కూడా ఉలిక్కిపడి ఏదో సమాధానం ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు తప్ప తను చెప్పిన మాటలపై నిలబడలేకపోయాడు. ఇక మీలో ఎవరు కోటీశ్వరుడు గురించి ఇంకెక్కడో వ్యాఖ్యలు కూడా చేశాడు. అది ఓ లాటరీ అని, మన డబ్బులే మనకు వసూలు చేసి మనకే ముష్టి పారేస్తున్నారని, లాటరీలను నిషేధించిన ప్రభుత్వాలకు వీటిని నిషేధించే ధైర్యం ఎందుకు లేదని అన్నాడు. అది నిజమే. రోజుకు లక్కీ ప్రశ్న పేరిట రిజిస్టర్ చేసుకునే వారి పేరిట కొన్ని లక్షల కమర్షియల్స్, ఎంఎస్ఎంఎస్లు, కోట్లలో ఆదాయం. అందులో కొంత డబ్బు పార్టిసిపెంట్లకి పడేస్తారు, మిగతాది చిరంజీవికి, గతంలో నాగార్జునకు, కొంత ఛానల్కు. ఆ ప్రశ్నలు ఎంత ట్రిక్కీయో జాగ్రత్తగా చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఇదంతా ఓ రియాలిటీ షో, జనాన్ని మోసగించే ఓ టీఆర్పీ బేస్డ్ షో. దాని మీద కూడా ఎండమూరి నిలబడలేకపోయాడు. ఆ వీడియో డైలీ మోషన్ లో అప్లోడ్ చేశారు ఎవరో. చిరంజీవి ఫ్యాన్స్ ఎలా విరుచుకుపడ్డారో ఏమో, కానీ అది డిలీట్ చేయించేశాడు. సరే, ఈ మెగా ఫ్యాన్ సంగతి తెలిసిందే కదా, కానీ ఎండమూరి ఎందుకు తన మాటపై స్థిరంగా నిలబడలేక వణికిపోతున్నాడు? తను చెప్పింది ఎలా నిజమో కాదో వివరించాల్సిన అవసరం ఉంది కదా. బోలుడని నీతి పాఠాలు, బ్రతుకు పాఠాలు చెప్పే ఎండమూరి ఇలాంటి చిన్న చిన్న వాటికే భయపడిపోయి వీడియోలు డిలీట్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోతే ఇక వారు చెప్పే నీతి పాఠాలకు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలకు విలువెక్కడుంటుంది మరి?